నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. చిల్లకూరు మండలం పూతనం గ్రామంలో ఏర్పాటిన ఆక్సిజన్ ప్లాంట్ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, రాష్ట్రంలో 1000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. వర్గంకి కూర్చున్న మా సోదరుడు అనిల్ కుమార్ యాదవ్, అలాగే మన తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు, అదే లోకల్ శాసనసభ్యులు వరప్రసాద్ గారు, అలాగే మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు ఈరోజు అందరికీ కోవిడ్ కరోనా పరిస్థితుల్లో ప్రతి దగ్గర కూడా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ మూతపడి ఉన్నాయో అలాంటి ప్లాంట్స్ కూడా రివైవ్ చేసుకుంటూ మనం ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ఆక్సిజన్ అందించే ప్రయత్నంలో ఇలాగ ఈరోజు భూదాన్ ఈరోజు చిలుకూరు మండలంలో కృష్ణ తేజ ఇండస్ట్రీస్ గత 8 సంవత్సరాలుగా మూతపడిన ఈ యొక్క ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్ను నేవల్ పర్సనల్ వచ్చి దాన్ని రిపేర్ చేసి ఈరోజు మన ఆక్సిజన్ ఈరోజు మన రాష్ట్ర ప్రజలకి ఈ రోజు నుంచి కూడా మనం దాదాపు 400 సిలిండర్స్ మన రాష్ట్ర ప్రజలకి అందించే భాగంగా ఈరోజు నిజంగానే ఈరోజు అధికారులు కావచ్చు, అట మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్ కావచ్చు, నేవల్ ఏజెన్సీస్ కావచ్చు, వీళ్ళందరూ దీని ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్ చేసి తీసుకున్నందుకు నిజంగానే నా అభినందనలు తెలుసుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఉండే ఆక్సిజన్ కొరత అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూసుకుంటే దాదాపు ఇంకో 40-45 డేస్లో పూర్తిగా ఈ కొరత కూడా తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కొత్త పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ కూడా తీసుకురాబోతున్నాం. ఈ యొక్క ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్స్కి పెట్టిన వాళ్ళకి కూడా న్యూ ఇన్సెంటివ్ స్కీమ్స్, అలాగే ఇన్సెంటివ్ స్కీమ్స్తో పాటు క్యాపిటల్ సబ్సిడీస్ కూడా ఇవ్వబోతున్నాం. కాబట్టి ఎవరైనా సరే ముందరకు వచ్చి పెట్టుకునే దానికి ఇది చాలా ఇలాంటి పరిస్థితుల్లో చాలా నిజంగానే చాలా అవసరం అని కూడా ఉంది కదా మీ ద్వారా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి దాదాపు మేము అనుకునేది ఏంటంటే యూ షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ అబౌట్ 1000 మెట్రిక్ టన్స్ ఫర్ లిక్విడ్ ఆక్సిజన్ కావచ్చు, ఏపీసీ లేకపోతే గ్యాసియస్ ఆక్సిజన్ కావచ్చు. ఈ రెండు కూడా మేము చూసుకుంటే 45 డేస్లో ఈ దాదాపు 300-400 టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఇవి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనం సప్లై కూడా అడిక్యుట్ సప్లై కూడా తీసుకోబోతున్నాం. అందుకని నేను కోరుకునేది ఏంటంటే ఈ యొక్క మా ముఖ్యమంత్రి గారు కోవిడ్ పేషెంట్ కావచ్చు కానీ ఏదైనా సరే ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పిన ద్వారానే ఆయన దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.